క్రికెట్ మైదానంలో మెరుపులు మెరిపించిన వినోద్ కాంబ్లీ ఇప్పుడు పీకల్లోతో ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు అతనికి ఉన్న ఏకైక ఆధారం బీసీసీఐ ఇచ్చే కొద్దిపాటి పెన్షనే ప్రస్తుతానికి దానితోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు ఏదైనా పని ఇప్పించండి అని వేడుకుంటున్నాడు ఇంతకీ కాంబ్లికి ఏమైంది అతని దుస్థితికి కారణమేంటి స్నేహితుడు అంతేకాదు ఇద్దరూ ఒకేసారి కెరీర్ ప్రారంభించారు సచిన్కు ఏమాత్రం తీసిపోడనే పొగడ్తలు అందుకున్న ఆటగాడు కూడా కాంబ్లీ ఒక్కడే అయితే ఇప్పుడు పీకల్లోతో ఆర్థిక కష్టాల్లో ఉన్నానని వాపోతున్నాడు వినోద్ కాంబ్లీ రెండు వేల పంతొమ్మిదిలో టీ ట్వంటీ ముంబై లీగ్లో ఓ జట్టుకు కోచ్గా వ్యవహరించాడు కాంబ్లీ కరోనా లాక్డౌన్ తర్వాత అతనికి పని లేకుండా పోయింది నెహ్రూలోని టెండూల్కర్ మిడిల్ సిక్స్ గ్లోబల్ అకాడమీలో కొంతకాలం మెంటర్గా పనిచేశాడు క్రికెట్లో అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక వినోద్ కాంబ్లేకి నెలకు ముప్పై వేల రూపాయల పెన్షన్ ఇస్తోంది బీసీసీఐ ప్రస్తుతానికి దీంతోనే తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు తనకు పెన్షన్ ఇస్తున్నందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు చెబుతున్నాడు ప్రస్తుతం తాను క్రికెట్ ఇంప్రూవ్మెంట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని అయితే అది గౌరవప్రదమైన బాధ్యతే తప్ప జీతం ఉండదని అంటున్నాడు యాభై ఏళ్ల వినోద్ కాంబ్లికి క్రికెట్ తప్ప మరొకటి తెలీదు దీంతో క్రికెట్ తో సంబంధమున్న ఉద్యోగం ఏదైనా దొరికితే ఆర్థిక కష్టాల నుంచి బయటపడతానని చెబుతున్నాడు తన ఆర్థిక కష్టాల గురించి చిన్ననాటి స్నేహితుడైన సచిన్కు తెలుసన్నాడు కాంబ్లి ఇప్పటికే సచిన్ తనకు చాలా సాయం చేశాడని అతని అకాడమీలో ఉద్యోగం కూడా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు అయితే అది తన ఇంటి నుంచి బాగా దూరంగా ఉండటం వల్ల వెళ్లడం మానేశానంటున్నాడు కాంబ్లి తన జీవితాన్ని క్రికెట్కు అంకితం చేశానని అయితే రిటైర్మెంట్ తర్వాత క్రికెట్కు దూరం అయ్యానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తనకు క్రికెట్కు సంబంధించిన ఏదైనా పని కల్పించాలని కోరుతున్నాడు ఈ విషయంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ సాయం కోరుతున్నాడు కాంబ్లి పంతొమ్మిది వందల తొంభైలో కాంబ్లి ఓ అద్భుత క్రీడాకారుడు ఈ ఎడమచేతి బ్యాట్స్మెన్ తొలి ఏడు టెస్టు మ్యాచ్ల్లోనే అతను ఏడు వందల తొంభై మూడు పరుగులు చేశాడు నూట పదమూడు పరుగుల సగటు సాధించాడు ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల సంవత్సరం మధ్య దేశం తరపున నూట నాలుగు వన్డే మ్యాచ్లు పదిహేడు టెస్టు మ్యాచ్లు ఆడాడు వినోద్ కాంబ్లి టెస్టుల్లో నాలుగు వన్డేల్లో రెండు సెంచరీలతో కెరీర్ మొత్తం మూడు వేల ఐదు వందల అరవై పరుగులు చేశాడు అయితే తర్వాత క్రమశిక్షణ లేకపోవటం వల్ల కెరీర్ను చేజేతలారా నాశనం చేసుకున్నాడు తొమ్మిది సార్లు టీంలోకి తిరిగొచ్చినా నిలదొక్కుకోలేకపోయాడు చివరికి టీమిండియాలో అతనికి శాశ్వతంగా తలుపులు మూసుకున్నాయి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక కాంబ్లీ పరిస్థితి దారుణంగా మారింది అయితే పదేళ్ల క్రితం వచ్చినా సచ్కా సామ్నా రియాలిటీ షో ద్వారా మళ్లీ వార్తల్లోకెక్కాడు తనను జట్టుకు ఎంపిక చేసే విషయంలో చిన్ననాటి స్నేహితుడు సచిన్ సాయం చేయలేదని చెప్పాడు దీనిపై విమర్శలు వచ్చాయి అయితే తాను మనసులో ఒకటుంచుకుని బయటకు మరొకటి మాట్లాడలేదని తెలిపాడు మరోవైపు కాంబ్లీ విషయంలో పాజిటివ్ గానే స్పందించాడు సచిన్ అతని నిజాయితీని మెచ్చుకున్నాడు కాంబ్లీ కామెంట్స్ తన స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపబోవని తెలిపాడు సచిన్ మళ్లీ ఇప్పుడు తన ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడటం ద్వారా వార్తల్లోకెక్కాడు కాంబ్లీ ఇప్పుడు అతను యువ క్రికెటర్లతో పనిచేయాలనుకుంటున్నాడు తన అనుభవం వాళ్లకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు ముంబై క్రికెట్ జట్టుకు కోచ్గా పిలిస్తే వెళ్లడానికి సిద్ధమని అంటున్నాడు మరి వినోద్ కాంబ్లీ విషయంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి